ओम ज्ञानतिमिरांध्यस्य ज्ञानांजनशलाकया चक्षुर्मीलितं श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले अयं रूपः वंदेहं श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवान् च श्रीरूपं साग्रजातं सहगणवैष्णवान्वितं तं सजीवं साद्वैतं पावदूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितां गोपेशा गोपिकाकांता राधाकांता नमोस्तुते सप्तकांचन गौरंगी राधे बृंदावनेश्वरी कृष्णपालकृष्णाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेषाश्चर्यवादिपाश्चात्यदेशपारिणी जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे भगवते व्यासदेव నలభై శ్లోకాలు చదువుకున్నాం కదండి, 13వ అధ్యాయం 40 శ్లోకాలు కంప్లీట్ చేసామండి. 41వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దామండి. త్రయీమయం రూపమిదం చ సౌకరం త్రయీమదం రూప ఓపెన్ చేయలేదు ప్రభు, చెప్పండి ప్రభు మీరు చెప్పేది. ఓకే त्रयीमयं प्रभुजी 41 माताजी त्रयीमयं रूपमिदं च सौकरं त्रयीमयं रूपमिदं च सौकरं भूमण्डलेनाद गतादृतेन ते भूमण्डलेनाद गतादृतेन ते चकास्ति शृङ्गोडा घनेन भूयसा चकास्ति शृङ्गोडा घनेन भूयसा कुलाचलेन्द्रस्य यतैव विभ्रमः. ओ देवा, మేఘాలంకృతమైనప్పుడు ఘనపర్వత శృంగములు సుందరముగా తయారైనట్లుగా దంతాగ్రమున ధరణి నిలిపి ఉన్నటువంటి కారణము నీ దివ్య దేహము సుందరముగా ఒప్పారుచున్నది. అంటే ఆకాశంలో మేఘాలు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆకాశం అందంగా ఉంటుందో సుందరంగా అనిపిస్తుందో ఆ విధంగా నీ దంతాల మీద ధరణి నిలిపినప్పుడు కూడా నిలిపి ఉన్న కారణంగా నీ దివ్య దేహం కూడా సుందరంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఆయన దేహానికి అందం అనేది మనకి కనిపిస్తుంది అనమాట భూమి ఆయన దంతాల మీద నిలబెట్టినప్పుడు. ఇచ్చుట విభ్రమహ అనే పదము మిగులు భావగర్భితమైనది. విభ్రమహ అనగా భ్రాంతి మరియు సౌందర్యం అనియో అర్థము కలదు. మేఘము ఘనమైనటువంటి పర్వత శృంఖలములపై నిలిచినప్పుడు అది పర్వతముంచే భరింపబడుచున్నట్లుగా గోచరించును. అదే సమయంలో అది మిగులు సుందరముగాను కనపడును. అదే విధముగా భగవానుడు తన దంతములపై ధరణిని భరింపనవసరం లేదు, కానీ అతను అట్లు ఉణర్చినప్పుడు ధరణి సుందరముగా అగును. ధరణిపై గల విశుద్ధ భక్తుల కారణంన భగవానుడు మరింత సుందరమైనట్లు భగవానుని కారణంన ధరణి సుందరముగా అగును. భగవానుడు సాక్షాత్తుగా మూర్తి భవించినటువంటి వేద మంత్రములే అయినప్పటికీ ధరణిని పోషించుటకు అవతరించినటువంటి కారణమున మరింత సుందరముగా నయ్యను. అంటే యాక్చువల్గా భగవానుడికి ఆల్రెడీ సుందరం అనేది ఉంటుంది, కానీ ధరణిని పోషించడానికి వచ్చినటువంటి భగవానుడు ఏ విధంగా సుందరంగా కనిపించారు అంటే, ఎప్పుడైతే మేఘావృతం అయినప్పుడు ఆ మేఘాలని పర్వతాలు మోస్తున్నట్లుగా మనకి కనిపిస్తాయి అన్నమాట. అంటే పర్వతాల పైన పర్వతపు అంచులని టచ్ చేస్తాయి మేఘాలు. అలా టచ్ చేసినప్పుడు మనం చూస్తే పర్వతాలు మేఘాలని మోస్తున్నాయి అన్నట్లు మనకు అనిపిస్తాయి, కానీ పర్వతాలు ఏం మొయ్యవు. అట్లా మోస్తున్న భావన మనకు వస్తుంది. ఆ దృశ్యం చూస్తే మొత్తం ఆకాశం కూడా అందంగా ఉంటుంది అన్నమాట.
సో అదే విధంగా భూమిని కూడా శ్రీ ఈ వరాహావతారంలో ఉన్నటువంటి భగవానుడు మోస్తున్నప్పుడు అంతగా మొయ్యాల్సినటువంటి బలవంతం ఉపయోగించి మొయ్యాల్సినటువంటి అవసరం ఏం లేదు. భూమి అలా నిలబడుతుంది అంతే. అది అది ఎలా అంటే పర్వతం మీద మేఘం నిలబడిన రీతిలో నిలబడుతుంది అన్నమాట. అలా ఉండడం వల్ల భగవంతుడికి శరీరానికి కూడా ఆ ఏ విధంగా అయితే ప్రకృతి ఏ విధంగా అందంగా మనకి గోచరిస్తుందో ఆ విధంగా భగవంతుడి శరీరం అందంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే భగవంతుడి వల్ల భూమికి అందం వచ్చింది, భూమి వల్ల భగవంతుడికి అందం వచ్చింది అని చెప్తున్నారు. సంస్థాపయైనాం జగతాం సతస్తుషాం లోకాయ పత్నీమసి మాతరం పితాం లోకాయ పత్నీమసి మాతరం పితా విధేమ చాస్త్యై నమసా సహత్వయా విధేమ చాస్త్యై నమసా సహత్వయా యస్యాం స్వతేజో అగ్నిమివారణావదాః యస్యాం స్వతేజో అగ్నిమివారణావదాః. హే ప్రభు, స్థావర జంగమ వాసులందరి నివాస ప్రయోజనార్థమై ఈ ధరణి నీ భారమైనది, నీ భార్య అయినది. నీవు పరమహితవు, పరమపితవు. అట్టి నీకు భూమాతతో సహా వందనములను అర్పింతుము. నిష్ణాతుడైనటువంటి యాజ్ఞికుడు అరణియందు అగ్నిని స్థాపించినట్లుగా స్వతేజమును నీవు ధరణియందు నిలిపితివి. అంటే నీ తేజస్సుతోటి ధరణి మొత్తం కూడా వెలిగిపోతుంది అని చెప్తున్నారు. ఈ ధరణి మొత్తాన్ని కూడా, ఈ ధరణి మొత్తానికి కూడా నువ్వే భర్తవి, భార్య నీకు ఈ ధరణి. ఎందుకు అంటే స్థావర జంగమంలో ఉండేటువంటి అనేక రకాల జీవరాశులందరి యొక్క నివాసం చేయటం కోసం నువ్వు ఈ భూమిని ఉద్ధరించావు అని చెప్తున్నారు అనమాట. అందుకనే ఆమె నీకు భార్య అని చెప్తున్నారు. అందుకని వీళ్ళందరికీ కూడా నువ్వు పరమపితవి. ఈ స్థావర జంగమంలో ఉండేటువంటి జీవరాశులన్నిటికీ కూడా నువ్వే పరమపితవు. అలాంటి నీకు భూమాతకి ఇద్దరికీ కలిపి మా యొక్క వందనములు అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారండి ఇదన్నీ వందనాలు? ఎవరు చెప్తున్నారు? సప్తర్షులు, దేవతలు, దేవతాలోకాల వరకు పోయింది ఆల్రెడీ. పైన ఉన్నటువంటి నాలుగు లోకాలలోనే జనులు ఉన్నారు. లోకం, తపోలోకం, మళ్ళీ ఈ వీళ్ళున్నారు చూసారా, తపోలోకం కింద ఇంకొక లోకం ఉంటుంది చూసారా, ఆ మూడు లోకాలు మాత్రమే వాళ్ళు ఉన్నారన్నమాట ఋషులు. ఓకే, వాళ్ళు మాత్రమే చూడగలిగారు వరాహ భగవానుడు. మిగిలిన లోకాలన్నీ కూడా మునిగిపోయాయి నీళ్ళలో, ప్రళయ జలంలో. మళ్ళీ వీళ్ళు ఉన్నారు కదండి అక్కడ మను ఉన్నారు. ఓకే, ఇంకా కుమారగణులు ఉన్నారు వాళ్ళు కూడా. వీళ్ళందరూ కూడా అక్కడ ప్రార్థిస్తున్నారు అన్నమాట. లోకమును భరించున్నట్టు నామమాత్ర గురుత్వాకర్షణ నియమము ఇచ్చట భగవత్ శక్తిగా వర్ణించబడింది. మరి ఈ లోకమంతా కూడా తన కక్షలో ఎలా ఉంటుంది అంటే భగవంతుడి యొక్క శక్తి. కానీ మన శాస్త్రవిజ్ఞులు దాన్ని గురుత్వాకర్షణ శక్తి అంటారు అన్నమాట. ఆ గురుత్వాకర్షణ శక్తి కూడా భగవానుడి యొక్క శక్తి. నిష్ణాతుడైనటువంటి బ్రాహ్మణ యాజ్ఞికుడు వేద మంత్రముల శక్తి ద్వారా అగ్నిని అరణియందు నిలిపెడి విధముగా అట్టి శక్తి భగవాను నుంచి ప్రధానము కావించబడింది. ఈ ఏర్పాటు ద్వారా చరాచర ప్రాణులకు ధరణి వాసయోగ్యమయ్యాను. స్త్రీ గర్భమున పురుషునిచే బీజ ప్రధానము కావించబడినట్లుగా మత్స్యలోక వాసులకు బద్ధజీవులందరూ భూమాత గర్భమున ఉంచబడింది. భగవానుడు మరియు ధరణి విషయమున ఇట్టి తండ్రి తల్లి భావన భగవద్గీత ఎందు వివరింపబడింది. తాము జన్మించి ఉన్నటువంటి మాతృభూమి ఎడ బద్ధజీవులు మిగులు భక్తి ప్రపత్తులు కలిగి ఉందరు, కానీ తమ తండ్రిని వారు ఎరగరు. సంతానమును ఉత్పత్తి చేయటంలో తల్లి ఎన్నడను స్వాతంత్రమును కలిగి ఉండదు. అదే విధముగా పరమ జనకుడు శ్రీకృష్ణ భగవాను సంపర్కము లేకుండా భౌతిక ప్రకృతి జీవులను సృజింపజాలదు. కనుకనే తల్లికి తండ్రి సన్నిహితముగా వందనములను, తల్లికి తండ్రి సహితముగా వందనములను అర్పించుటను శ్రీమద్ భాగవతము మనకు ఉపదేశించబడుచున్నది. సమస్త చరాచర జీవుల ఆధారమునకు పోషణం కావలసినటువంటి శక్తులన్నింటినీ కేవలం ఆ పరమజనకుడే తల్లి ఎందు నిలుపుట అందులకు కారణము. అంటే తల్లితో సహా ఉన్నటువంటి తండ్రిని ఇద్దరిని కలిపి మనము వందనం చేయాలి అని చెప్తున్నారు. అది మనకి భాగవతం నేర్పుతుంది. ఎందుకు ఇక్కడ వీళ్ళందరూ కూడా భగవంతుడికి వందనాలు చేసినప్పుడు భూమాతను మర్చిపోలేదు అన్నమాట. భూమాతతో సహా భగవానుడికి కూడా వందనాలు చేశారు.
अश्रद्धदीतान्या तमस्तव प्रभो अश्रद्धदीतान्या तमस्तव प्रभो रसां गताय भुवबुद्विबर्हणम् रसां गताय भुवबुद्विबर्हणम् न विस्मयो असौ त्वयि विश्वविस्मये न विस्मयो असौ त्वयि विश्वविस्मये यो माययेदं सस्रुजे अतिविस्मयम् यो माययेदं सज्जते अतिविस्मयम् దేవదేవుడు నీవు గాక వేరెవ్వరు ధరణిని జలము నుండి ఉద్ధరింపగలరు. విశ్వ సృష్టి యందు నీవు పరమాద్భుతముగా వర్తించి ఉంటివి. కావున ఏ ఇది ఏమీను నీకు అద్భుతమైనది కాదు. నీ మాయచే నీవి అద్భుత జగత్తును సృజించితివి. అంటే నువ్వు దేవదేవుడివి కాబట్టి వేరే ఎవరూ కూడా ధరణిని నువ్వు తప్ప ఈ జలం నుంచి ఉద్ధరించలేరు. నువ్వు మాత్రమే ఉద్ధరించగలవు అని చెప్తున్నారు. విశ్వ సృష్టి యందు నీవు పరమాద్భుతముగా వర్తించి ఉంటివి. కావున ఇది ఏమీను నీకు అద్భుతమైనది కాదు. అంటే ఈ విశ్వాన్నే సృజించినటువంటి నీకు, ఈ విశ్వాన్నే సృష్టించినటువంటి నీకు ఈ విశ్వంలో ఉన్నటువంటి ఒక చిన్న విషయం ఏమిటి, ఆ భూమిని ప్రళయ జలంలో నుంచి బయటికి తీసుకురావడం అనేది పెద్ద అద్భుతమే కాదు అని చెప్తున్నారు. నీ మాయచే నీవి అద్భుత జగత్తును సృజించితివి. అమాయక జనుల మనస్సును హత్తుకునే ఏదేని ఒక విషయం శాస్త్రజ్ఞులు కనిపెట్టినప్పుడు ఎటువంటి విచారణ లేకుండా దానిని అద్భుతమైనదిగా సామాన్యుడు అంగీకరించు. కానీ బుద్ధిమంతుడు అట్టి వినూత్న సృష్టిచే ఆశ్చర్యచకితుడు కాడు. దానికి బదులు అతడు శాస్త్రజ్ఞుని పరమాద్భుత మేధస్సును సృజించిన వానికే సమస్త ప్రతిష్టను ఆపాదించింది. బుద్ధిమంతుడికి బుద్ధి లేని వాడికి డిఫరెన్స్ చెప్తున్నారంట. ఎవరైనా శాస్త్రజ్ఞుడు ఎంతో గొప్ప శక్తితోటి ఎంతో గొప్ప కష్టంతో ఆయన కనుక ఏదైనా కొత్త విషయాన్ని కనిపెడితే ఆయన్ని ఎంతో పొగుడతారన్నమాట బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడండి, ఆయనకు ఆ మేధస్సు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మేధస్సుకి కారణం ఎవరు అని, ఆ మేధస్సుకి ఎవరైతే కారణమో ఆ కారణాన్ని వాళ్ళు పొగుడతారు. సామాన్య మానవుడు భౌతిక ప్రకృతి యొక్క అద్భుత కర్మల చేత కూడా ఆశ్చర్యచకితుడు చూడను. అతడు సమస్త ప్రతిష్టను సృష్టికే వసగివేయును. కానీ జ్ఞానవంతుడుకు కృష్ణభక్తి భావన కృష్ణభక్తి రస భావితుడు మాత్రం జగద్వ్యక్తీకరణము వెనుక శ్రీకృష్ణ భగవాను మేధస్సు కలదు అని చక్కగా ఎరిగి ఉండను. ఈ విషయము భగవద్గీత యందు మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని నిర్ధారించబడినది. కృష్ణ భగవానుడు అద్భుతముగు జగత్తును నిర్దేశించగలడు కనుక బ్రహ్మాండముగు వరాహ రూపమును ధరించి జలమునందలి బురద నుండి ధరణిని ఉద్ధరించుట అతనికి ఏమాత్రము అద్భుతమైనటువంటి విషయం కాదు. కనుకనే భక్తుడు అద్భుతముగా వరాహ రూపమునుగాంచి చకితుడు కాడు. తన శక్తులచే భగవానుడు మరింత అద్భుతముగా వర్తించగలడు అని అతను ఎరిగి ఉండటమే అందులకు కారణం. అటువంటి భగవశక్తులు విశేష జ్ఞానము కలిగినటువంటి శాస్త్రజ్ఞుని మేధస్సునకు సైతము అచించమైనటువంటిది. ఎవరైతే భక్తులో, ఈ భక్తులు భగవంతుడి యొక్క శక్తిని ముందే తెలుసుకుని ఉంటారు కాబట్టి భగవంతుడు వనరించినటువంటి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యాలను చూసి వాళ్ళు ఆశ్చర్యపోరు. ఎందుకు, భగవంతుడికి ఇది సాధ్యం అని అనుకుంటారు అన్నమాట. కానీ భక్తుడు కాని వాడు మాత్రమే ఆశ్చర్యపోతారు అని చెప్తున్నారు. విధున్వత వేదమయం నిజం వపుర్ విధున్వత వేదమయం నిజం వపుర్ జనస్తప సత్య నివాసినో వయం తనస్తప సత్య నివాసినో వయం. మూడు లోకాలండి. జనస్తప సత్య అంటే జనలోకం, తపలోకం, సత్యలోకం. జనస్తప సత్య నివాసినో వయం. సటాసికోద్ధూత శివాంభుబిందువి సటాసికోద్ధూత శివాంభుబిందువి విమృజ్యమాన భృషమీష పావిత విర్ముజ్యమానా భృషమీష పావిత. ఓ పరమేశ్వర, మేము నిస్సంశయముగా జనలోక తపలోక సత్యలోకము అనే పరమ పవిత్ర లోకముల యందు వసించు వారమే. అయినను దేహమును విదిల్చినప్పుడు నీ జూలు నుండి విదిల్చబడినటువంటి నీటి బిందువులు చేయి మరింత పవిత్రులమైతమి. అంటే ఆయన భగవంతుడు దేహాన్ని విదిల్చినప్పుడు ఆయన జూలు నుంచి పడ్డటువంటి నీటి బిందువులు వాళ్ళ మీద పడ్డ వాళ్ళు పవిత్రులైపోయారు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, మేము ఆల్రెడీ ఉన్నత లోకాల్లో ఉంటున్నాం,
ఏంటండి జనలోకం తపోలోకం సత్యలోకం అంటే పద్నాలుగు లోకాల్లో టాప్ త్రీ లోకాలు అనమాట అవి టాప్ త్రీలో ఉన్నటువంటి లోకాల్లో ఉండేటువంటి మేమే నీ నువ్వు విధించినటువంటి జూలు నుంచి వచ్చినటువంటి నీళ్లు పడి మేము పవిత్రులమైపోయాము అని చెప్తారు మన దృష్టిలో అంత టాప్ లో ఉన్నటువంటి లోకాల్లో ఉన్నటువంటి జీవులందరూ కూడా పవిత్ర జీవులే అయినా ఇక్కడ భగవానుడు ఏం చెప్తా ఇక్కడ ఇక్కడ ఋషులు ఏం చెప్తున్నారండి మేము ఇప్పుడు పవిత్రులమయ్యాము అంటే అంతకంటే పవిత్రతనే వాళ్ళు పొందారు అని చెప్పడం సాధారణంగా సూకర జీవనము అపవిత్రమైనదిగా భావించబడదు కానీ భగవాని వరాహావతారం సైతము అపవిత్రమైనది అని ఎవ్వడను భావించరాదు భగవాన్ని ఆ రూపము మూర్తి భవించినటువంటి వేదములై ఉన్నది అది దివ్యమైనటువంటిది జనలోకము తపోలోకము సత్యలోకముల యందు వసించు వారి భౌతిక జగమునందు పరమ పవిత్రాత్ములు కానీ ఆ లోకములు సైతము భౌతిక జగమునందే నిలిచి ఉన్నందున అచ్చటను పెక్కు భౌతిక కల్మషములు కలవు కనుకనే వరాహ భగవాని జూలు కొనల నుండి జలబిందువులు తమపై చిందినప్పుడు ఉన్నత లోక వాసులు తాము పవిత్రులమైనట్లుగా భావించింది భగవాని కాలి భటన వేలు నుండి ఉద్భవించినటువంటి కారణమున గంగాజలము పవిత్రమైనది కాలి భటన వేలు నుండి ఉద్భవించినటువంటి జలము మరియు వరాహ భగవాని జూలు నుండి విదల్చబడినటువంటి జలము నడుమ ఏమాత్రము భేదము లేదు రెండును పూర్ణములు దివ్యములు అయ్యున్నవి అంటే ఉన్నత లోకాలలో ఉన్నటువంటి వాళ్ళే అయినా సరే వాళ్ళల్లో కూడా భౌతిక కల్మషం అనేది ఉంటుంది అనేటువంటి విషయం చెప్తారు ఎందుకంటే వాళ్ళల్లో కూడా భౌతిక కల్మషం ఉంటుంది ఎందుకంటే ఉన్నత లోకాలు కూడా భౌతిక లోకంలో భాగమే కాబట్టి భౌతిక లోకాలలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా భౌతిక కల్మషం ఉంటుంది కాకపోతే మనకంటే కొంత పవిత్రంగా ఉంటారు మనకంటే ఉన్నతంగా ఉంటారు మనకంటే సుఖంగా ఉంటారు అలాంటి జీవి కూడా పవిత్రం ఎప్పుడు పొందుతారండి గంగలో స్నానం చేసినప్పుడు ఇక్కడ గంగా నది భగవంతుని యొక్క కాలి బొటన వేలును తాకటం వల్ల గంగా నదికి అపవిత్రత వచ్చింది అలానే మరి భగవంతుడి యొక్క శరీరంలో ఉన్నటువంటి జూలుని నుంచి విదిల్చబడినటువంటి నీళ్లు కూడా అంతే పవిత్రమైనవి గంగాజలంతోనే సమానం అని చెప్తున్నారు సవైభత భ్రష్ట మతిస్తవైషతే సవైభత భ్రష్ట మతిస్తవైషతే కర్మణాం పారమ పార కర్మణః కర్మణాం పారమ పార కర్మణః యద్యోగ మాయా గుణయోగ మోహితం యద్యోగ మాయా గుణయోగ మోహితం విశ్వం సమస్తం భగవన్ విదేహీశం విశ్వం సమస్తం భగవన్ విదేహీశం ఏ భగవాన్ నీ అద్భుత కర్మలు అపారమైనవి నీ కర్మల అవధిని తెలుసుకునగలిగిన ఓరిన వాడు నిక్కముగా బుద్ధిహీనుడే ఈ విశ్వమును ప్రతి ఒక్కరూ ప్రబలముగు యోగశక్తి చే బద్ధులై ఉన్నారు కనుక దయతో ఈ బద్ధ జీవులయ్యడ నిర్హేతుక కరుణను చూపుము అంటే భగవంతుని వాళ్ళు ప్రే చేస్తున్నటువంటి ప్రేయర్లో వాళ్ళు ఏం చెప్తున్నారండి మీ కర్మలు అపారమైనవి మీ కర్మల యొక్క అవధిని తెలుసుకోవడం కూడా బుద్ధిహీనుడికి సాధ్యం కాదు ప్రతి ఒక్కరూ కూడా నీ యొక్క యోగశక్తి చే బద్ధులై ఉన్నారు ఏంటిదన్నది ఆయన యొక్క యోగశక్తి మాయ సో మాయ వల్ల బద్ధులై ఉన్నారు అందుకనే వాళ్ళ మీద అలాంటి బద్ధ జీవుల మీద నీ యొక్క కరుణని చూపు అని చెప్తున్నారు అంటే అంటే ఎవరైనా సరే అవకాశం దొరికినప్పుడు కోరుకుంటారు కదండి అక్కడ భగవంతుణ్ణి కోరుకునేటువంటి ఒక అవకాశం వచ్చిందనమాట వాళ్ళకి అలాంటి కోరుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు అత్యుత్తమమైనటువంటి కోరికను కోరుకున్నారనమాట ఏంటి బద్ధ జీవులను ఉద్ధరించు అని చెప్పేసి కరుణం చూపు వాళ్ళ మీద అంటే బద్ధ జీవులందరూ కూడా మళ్ళీ ఆధ్యాత్మిక లోకానికి వెళ్తే అంతకంటే మించినటువంటి కోరిక ఇంకొకటి ఉండదన్నమాట సో అదే వాళ్ళు కోరుకున్నారు అపరిమితమైన వాణి అవధిని అవగతం చేసుకున్న కోరు మానసిక కల్పన నిక్కముగా భ్రష్ట మతులే వారిలో ప్రతి ఒక్కరూ భగవాన్ని బాహ్యశక్తి చే బంధితులైనట్టు వారే కనుక ఆ దేవదేవుడు అచించుడు అని తెలుసుకొని అతనికి శరణ జొచ్చుటియే వారికి పరమోత్తమము అంటే ఈ బాహ్యలోకంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే భగవంతుడి యొక్క బాహ్యశక్తిలో ఉంచబడినటువంటి వాళ్ళు అంటే మాయాశక్తిలో ఉంచబడినటువంటి వాళ్ళు ఈ మాయాశక్తిలో ఉంచబడినటువంటి వాడిని బద్ధజీవుడు అంటారు బద్ధజీవుడికి అత్యున్నతమైనటువంటి విషయం ఏమిటి అంటే అచించుడైనటువంటి భగవాను శరణు జొంచడమే వాళ్ళకి పరమోత్తమైనటువంటి ఒక పని అని చెప్తున్నారు ఆ రీతినే వారు అతని నిర్హేతుక కరుణను పొందగలరు ఎప్పుడైతే భగవంతుని శరణు పొందుతామో అప్పుడు భగవంతుడి యొక్క కరుణ మన మీద ఉంటుంది భగవంతుడి యొక్క కరుణ మన మీద ఉండాలి అంటే తప్పకుండా మనం శరణు పొందాలి జనలోకము తపోలోకము సత్యలోకము వంటి ఉన్నత లోకము ఎందు వసించు వారికే ఈ ప్రార్థనము కామించబడింది వారిచే ఈ ప్రార్థనము కామించబడింది అంటే మానవుల కన్నా కూడా మేధావంతులైనటువంటి వాళ్ళు వాళ్ళు
వాళ్ళు శక్తిమంతులు కూడా, మానవుల కంటే మేధావంతులు, మానవుల కంటే శక్తిమంతులు అయినటువంటి వీళ్ళందరూ కూడా ఉన్నత లోకంలో నివసించేటువంటి వాళ్ళు. వాళ్ళు ప్రార్థిస్తున్నారు ఈ ప్రార్థన. ఇచ్చట విశ్వ సమస్తం అనే పదము మిగులు ప్రధానమైనది. భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు అనొచ్చు జగత్తులు రెండు కలవు. ఋషులు ఈ విధముగా ప్రార్థించుతున్నారు. రెండు జగత్తులను నీ వివిధ శక్తులు చే మోహితమగుచున్నవి. ఆధ్యాత్మిక జగత్తునందున్న వారు తమను నిన్ను సైతము మరిచి నీ ప్రేమయుత సేవయందు లగ్నమై ఉన్నారు. ఇంకా భౌతిక జగత్తునందున్న వారు ఇంద్రియ భోగమునందు అనురక్తులే నిన్ను మరిచి ఉన్నారు. నీవు అపరిమితుడైనందున యావ్వరును నిన్ను ఎరుగజాలరు. అనవసరముగు మానసిక కల్పనచే నిన్ను ఎరుగ యత్నించుట పరమోత్తమమైనది. అందుకు బదులు నిర్హేతుక భక్తిచే మేము నిన్ను అర్పించినట్లుగా దయతో మమ్ము అనుగ్రహింపు. అంటే నీ ఎడ మాకు భక్తి ఉండేలాగా చెయ్యి. వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే సమస్త జగత్తులో ఉన్నటువంటి జనులు, వాళ్ళ లోకంలో ఉన్నటువంటి ప్రజల కోసమే వాళ్ళు ప్రే చేయట్లేదు. సమస్త జగత్తులో అంటే చివరికి ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి ముక్త ఆత్మలకి కూడా మంచి జరిగేలాగా నువ్వు చెయ్యి అని చెప్తున్నారు. ఎందుకండి, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుని కూడా మర్చిపోయి భగవత్ సేవలో ఉండిపోతారు. అంటే వాళ్ళు భగవత్ సేవలో ఎంతగా నియుక్తమై ఉంటారు అంటే భగవంతుడు కూడా గుర్తురానంతీదిగా భగవత్ సేవలో ఉంటారు. మరి భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళకి సొంత సేవ, ఇంద్రియ సేవ, ఇంద్రియ సేవలో భగవంతుడిని మర్చిపోయి ఉంటారు. ఈ ఇద్దరికి, భౌతిక జగత్తులో ఉన్నటువంటి మాకు, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి ముక్త ఆత్మలకి, ఇద్దరికి కూడా భక్తి నీ మీద పెరిగేలాగా మమ్మల్ని ఆశీర్వదించు, మా మీద కరుణ చూపు అని చెప్తున్నారు. మైత్రేయం వాచ, మైత్రేయం వాచ ఇత్యుపస్థీయ మానో అసౌ, ఇత్యుపస్థీయ మానో అసౌ మునిభీర్ మునిభీర్ బ్రహ్మవాదిభిః, మునిభీర్ బ్రహ్మవాదిభిః సలీలే స్వకురాక్రాంతం, సలిలే సుఖ్రాక్రాంత ఉపాదత్తా వితావనిం, ఉపాదత్తా వితావనిం మైత్రేయముని పలికెను. ఆ విధముగా సమస్త మునులచే, బ్రహ్మవాదులచే అర్చితుడై వరాహ భగవానుడు తన గిట్టలచే ధరణిని తాకి దానిని నీటిపై నిలిపెను. అదనమాట మైత్రేయముని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా మైత్రేయమునే విదురుడికి చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్పారు, ఆ విధంగా మైత్రేయుడు వరాహ భగవానుడి యొక్క ఏ విధంగా అయితే ధరణిని ఉద్ధరించారో చెప్పారు. ఆ తర్వాత ఆ ధరణిని అంట నీటి పై భాగంలో అలా నిలిపారు అనమాట. దాన్ని వరాహ భగవానుని అచించ శక్తి చేతనే ధరణి నీటిపై నిలబడి భగవానుడు సర్వశక్తిమంతుడు. తత్కారణమున ఘనమైనటువంటి గ్రహములను అతడు తాను కోరినట్లుగా జలముపై కానీ వాయువునందు కానీ నిలపగలడు. భగవాను ఈ శక్తులు ఏ విధంగా పనిచేయనో మానవుని అల్ప మేధస్సు ధారణ చేయగలదు. అట్టి విషయం ఏ విధముగా సాధ్యం అగును అనుట మానవుడు ఏది అని ఒక అస్పష్టమగు సిద్ధాంత వివరణను ఉనర్చునేమో గాని నిజమునకు అతని అల్ప మేధస్సు భగవత్ కర్మలను ధారణ చేయసాలదు. కనుకనే దేవదేవుని కర్మలు అచించములు అని పిలువబడినవి. అయినప్పటికీ మండూక స్వభావపు తత్వవేత్తలు ఏది అని ఒక కాల్పనిక వివరణను వసుగటకు యత్నించుచునే ఉందరు. అంటే భగవంతుడు ఎప్పుడైతే ఈ భూమిని నీటి మీద నిలిపారో అది ఎలా సాధ్యం అనేటువంటి విషయం ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి తాత్వికవేత్తలు ఏదో ఒక తత్వాన్ని ప్రతిపాదించాలి అని ప్రయత్నం చేస్తారు. దీనికి ఈ శక్తి కారణం, దీనికి గురుత్వాకర్షణ శక్తి కారణం, దీనికి అది కారణం, ఇది కారణం, వాళ్ళు ఏదో సైంటిఫిక్గా వాళ్ళు ఏదో చెప్పాలి అని ప్రయత్నం చేస్తారు. కానీ వాడు భగవంతుడి యొక్క శక్తిని అర్థం చేసుకోలేరు. భగవానుడు ఈ విశ్వంలో ఉన్నటువంటి ఏ గ్రహాన్నైనా ఎక్కడైనా నిలపగలడు, గాలిలో అయినా నిలపగలడు, నీటి మీద అయినా నిలపగలడు. అదేమి విచిత్రమైనటువంటి విషయం ఏమీ కాదు అని చెప్తున్నారు. దాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి ఈ భౌతిక లోకంలో ఉండేటువంటి శాస్త్రజ్ఞులకి లేదు అని చెప్తున్నారు. సైస్తం భగవానుర్వీం, సైస్తం భగవానుర్వీం విశ్వక్సేనః ప్రజాపతిః, విశ్వక్సేనః ప్రజాపతిః రసాయ లీలయో నీతాం, రసాయ లీలయో నీతాం అప్సూన్యస్య యయౌ హరిః, అప్సూన్యస్య యయౌ హరిః. ఈ రీతి సమస్త జీవ పోషకుడు విష్ణు భగవానుడు ధరణిని జలము నుండి ఉద్ధరించి జలము పైననే తేలినట్లుగా దానిని నిలిపి తమ స్వధామమునకు తిరిగిపోయాను. అంటే మళ్ళీ భగవానుడు అంతర్హితుడయ్యారనమాట. ఆ తర్వాత ధరణిని జలం మీద నిలిపిన తర్వాత
విష్ణు భగవానుడు ప్రత్యేకమైన ప్రయోజనముల కొరకు తమ సంకల్పముచే అసంఖ్యాకముగు అవతారములను భౌతిక జగమునకు అరుదించను. తిరిగి స్వధామమునకే మరలిపోవును. అవతారముగా అవతరించునది అని అర్థము కనుక అతడు ధరణి కేతించినప్పుడు అవతారము అని పిలువబడు. స్వయముగా భగవానుడు కాని ఈ ధరణికి ఏతించినటువంటి విశిష్టముగు భక్తులు కాని మనవలే సాధారణ జీవులు కారు. అంటే భక్తులు కూడా భగవంతుడి స్థాయిలోనే ఉంటారు. ఏ విధంగా అయితే భగవానుడు అవతరిస్తారో అలానే భక్తులు కూడా వస్తారు. ఎందుకంటే భగవంతుడు వచ్చి భౌతిక జగత్తుని ఏ విధంగా ఉద్ధరించారో అలానే బద్ధజీవులైనటువంటి వాళ్ళని కూడా ఉద్ధరించడం కోసం భక్తులు కూడా వస్తారు. వాళ్ళిద్దరు కూడా ఒకే స్థాయిలో ఉంటారు. వాళ్ళు కూడా భగవంతుడు తన కర్మని నిర్వర్తించిన తర్వాత ఏ విధంగా అయితే అంతర్ధానం వెళ్ళిపోతారో భక్తులు కూడా అలానే వెళ్ళిపోతారు అని. యయేవ మేతాం హరి మేధసో హరేహే. కథాం సుభద్రాం కథనీయమాయినః. కథాం సుభద్రాం కథనీయమాయినః. సున్వీత భక్త్యా శ్రవమేతవో శతం. సున్వీత భక్త్యా శ్రవయేతవో శతం. జనార్దనో అశ్యాసు హృది ప్రసీదతి. జనార్దనో అశ్యాసు హృది ప్రసీదతి. వరాహ భగవానుని ఈ కమనీయము మంగళకర కథను ఎవరేని భక్తితో శ్రవణము చేసించో వర్ణించినచో ఎల్లరి హృదయమయందు వసించి జనార్దనుడు మిగులు ప్రసన్నుడగును. అంటే అందరి హృదయంలో ఉన్నటువంటి భగవానుడు ప్రసన్నుడు ఎప్పుడవుతారట అంటే, మనం కనుక ఈ వరాహ భగవానుడి యొక్క అవతారానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి కథను కనుక మనం శ్రవణం చేసినా కీర్తించినా కానీ అప్పుడు భగవానుడు తృప్తి చెందుతారు, ప్రసన్నులైతారు అని. భగవానుడు పలు అవతారముల యందు అరిదించుచు కర్మలను ఉలరించుచు కమనీయమై ఒక చరిత్రను జగమునకు వసగును. ఆ చరిత్ర స్వయముగా అతని వలనే దివ్యమైనది. ఏదియో ఒక అద్భుతముకు కథను వినుటయందు మనము ప్రియమును కలిగి ఉందుము. కానీ దాదాపుగా ఆ కథలన్నీ భౌతిక ప్రకృతికి చెందినటువంటి నాసిరకపు గుణమును కలిగి ఉన్నందున మంగళకరములు గాని శ్రవణదాయకములు గాని కాకున్నవి. ప్రతి జీవుడును ఉన్నత గుణములకు చెందినవాడే. భౌతికమైనటువంటి ఏది అతనికి మంగళకరము కాదు. కనుక బుద్ధిమంతులైన వారు భగవల్లీలా వర్ణనను స్వయంగా శ్రవణము చేయించు ఇతరులను శ్రవణము చేయనట్లుగా చేయవలను. అది ఏ భౌతిక అస్తిత్వ వేదనల అన్నింటినీ నశింపచేయగలదు. కేవలం తన నిర్హేతక కరుణ చేతనే శ్రీకృష్ణ భగవానుడు ఈ ధరణికి అరుదించి తన కరుణామయ కర్మల చరిత్రను వసగుతుంది. దాని ద్వారా భక్తులు ఆధ్యాత్మిక లాభమును పడేయగలరు. ప్రతి మనిషి ప్రతి జీవి కూడా ఆ ఏదో ఒక కథను విని దాని ద్వారా ఆస్వాదించాలి అని చెప్పేసి కోరుకుంటారు. అయితే మనం చూస్తున్నటువంటి మనం వింటున్నటువంటి మనం చెప్తున్నటువంటి కథలు ఎలా ఉంటాయండి అని, అవన్నీ కూడా భౌతికమైనటువంటి, అంటే ఈ సీరియల్స్ సినిమాలు ఇవన్నీ కూడా మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం. కథలు ఇవి కూడా కథలే. ఈ కథలన్నీ వినడానికి మనం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట. ఇలాంటి కథల వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమి లేదు. ఎందుకంటే ఇవన్నీ భౌతిక స్థాయిలోనే ఉంటాయి కాబట్టి. కానీ మనం వినాల్సినటువంటి కర్మలు ఏమిటి? ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు. ఎందుకు? మన జీవి ఆధ్యాత్మికం కాబట్టి. జీవుడు ఆధ్యాత్మికమైనప్పుడు వినాల్సినటువంటి కథలు కూడా ఆధ్యాత్మికమైనవి అయి ఉండాలి. కానీ భౌతికమైనవి అయి ఉండకూడదు. భౌతికమైనటువంటి కథలు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవికి ఎలాంటి లాభాన్ని తీసుకురాలేవు. ఆధ్యాత్మికమైనటువంటి కథలు మాత్రమే తీసుకురాగలవు. అలాంటి ఆధ్యాత్మికమైన కథల్లో వరాహ భగవానుడి యొక్క అవతారానికి సంబంధించినటువంటి ఈ స్టోరీ మొత్తం కూడా మనల్ని మన 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 యొక్క జీవిని ఉద్ధరించగలదు ఈ భౌతిక లోకం నుంచి ఆధ్యాత్మిక లోకానికి. అలా అవతరించి మన మీద కరుణను చూపిస్తున్నారు. ఎలా? ఇప్పుడు భగవానుడు అవతరించడం వల్ల ఆయన చేసినటువంటి కర్మ ఒక ఆధ్యాత్మిక కర్మ. ఆ కర్మను మనం చర్చించడం వల్ల మనం భగవద్ధామానికే చేరుకోగలం. సో అలాంటి ఒక కరుణను చూపించడం కోసం మానవ లోకంలో బద్ధజీవులైనటువంటి మనందరికీ కూడా కరుణ మనందరి మీద కూడా కరుణను చూపించడం కోసం భగవానుడి యొక్క అవతారాలు వస్తూ ఉంటాయి అని. తస్మిన్ ప్రసన్నే సకలాశిషాం ప్రభో. తస్మిన్ ప్రసన్నే సకలాశిషాం ప్రభో. కిం దుర్లభం తాభిరలం లవాత్మభిః. కిం దుర్లభం తాభిరలం లవాత్మభిః. అనన్య దృష్ట్యా భజతాం గుహాశయః. అనన్య దృష్ట్యా భజతాం గుహాశయః. స్వయం విధత్తే స్వగతిం పరఃపరాం. స్వయం విధత్తే స్వగతిం పరఃపరాం. దేవదేవుడు ఎవని ఎడనేని ప్రసన్నత నొందినప్పుడు లభింపనది ఏదీనూ మిగిలి ఉండదు.
అటువంటి దివ్య లబ్ధి చే అతడు ఇతరమంతయు తుచ్చమని అవగతం చేసుకున్నాడు. దివ్యమగు ప్రేమయుత సేవయందు నెలకొనిన వాడు ఎల్లరి హృదయములయందు వసించిన స్వయం భగవాను చేతనే అత్యున్నత స్థాయికి ఉద్ధరింపబడు. మరి దీనివల్ల లాభం ఏమిటి అని చెప్తున్నారు. ఎప్పుడైతే భగవానుడు మన మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ ఎప్పుడైతే ప్రసన్నమవుతారో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటో ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎప్పుడైతే భగవంతుడు ప్రసన్నతను పొందారో మనకి ఇంకా పొందడానికి ఇంక ఏమి మిగలదన్నమాట. ఈ భౌతిక లోకంలో అన్ని పొందినటువంటి ఆనందం మనకి వస్తుంది. అలాంటి లాభం తోటి మనకి ఇంకా నాకు ఇంకేం అవసరం లేదు, నాకు ఇది ఉంటే చాలు, ఇంకా నాకు ఏదైనా సరే తుచ్చమైనది అనేటువంటి భావనలోకి వచ్చేస్తారు. అలాంటి దివ్య ప్రేమయుత సేవనలో కనుక ఎవరైతే ఎవరి హృదయంలో అయితే వసించుతున్నటువంటి భగవానుడి చేతనే అది అది సాధ్యమవుతుంది. అత్యున్నత పూర్ణత స్థాయికి ఆ దివ్యమైనటువంటి ప్రేమ మాత్రమే ఉద్ధరించగలదు అని చెప్తున్నారు. అత్యున్నత పూర్ణత్వ స్థాయి ఏంటండి? భగవద్ధామాన్ని పొందడం. భగవద్గీత యందు తెలుపబడినట్లుగా శ్రీకృష్ణ భగవానుడు విశుద్ధ భక్తులకు భక్తి యోగమును వసుగును. అంటే మనం మనకి భక్తి యోగాన్ని ఇస్తారనమాట. ఆ విధంగా భక్తి యోగం ఇవ్వడం అంటే ఏంటంటే మన ప్రతికర్మ కూడా భగవానుడి కోసం చేయడం, భగవానుడి తృప్తి కోసం చేయడం. సో అలాంటి స్థితిలోకి మనల్ని తీసుకువెళ్తారు భగవానుడు. ఎప్పుడైతే భగవాన్ మనలో ఉన్నటువంటి పరమాత్మ ప్రసన్నతను చెందుతారో అప్పుడు దానిచే వారు అత్యున్నత పూర్ణత్వ స్థాయికి ఉద్ధరింపబడగలరు. భగవాన్ని ప్రేమయుత సేవయందు నిరంతరము నెలకొని ఉండి విశుద్ధ భక్తులకు ఆ దేవదేవుని చేరుటకు అవసరము జ్ఞానమంతయు వసగబడును అని ఇచ్చటను ద్రోవపరచబడి అటువంటి భక్తులకు కృష్ణ సేవ తప్ప పొందవలసినటువంటి విలువైనది ఏదీను లేదు. ఎవరైనా శ్రద్ధతో సేవను కూర్చునచో భంగపాటుకు ఆస్కారమే లేదు. భగవానుడే స్వయంగా భక్తుని పురోగతి భారమును తీసుకున్నట అందులకు కారణం. భగవానుడు ఎల్లరి హృదయములయందు వసించి ఉన్నాడు కనుక భక్తుని మనస్సుని ఎరిగి సమస్తమును సాధ్యమగునట్లుగా చేయను. వేరు మాటల్లో కుహనా భక్తుడు అంటే భౌతిక లాభాలను పొందటం కోసం ఉత్కంఠత కలిగినటువంటి వాళ్ళని కుహనా భక్తులు అంటారు. అత్యున్నత పూర్ణత్వ స్థితిని పొందజాలడు అంటే కుహనా భక్తుడు ఎప్పటికీ కూడా పూర్ణత్వ స్థితిని పొందలేడు అని చెప్తున్నారు. అంటే ముక్తిని పొందలేడు అని. అతని సంకల్పము భగవానుడు ఎరిగి ఉండటే అందులకు కారణం. కనుక మనుషుడు తన ప్రయోజనమునందు శ్రద్ధావంతునిగా మారినా చాలుడు, ఎదప అన్ని విధములుగా సహాయం చేయుటకు భగవానుడే కలడు. అంటే మనకు ముందులో శ్రద్ధ ఉంటే చాలు, మనలో మనలో భక్తి యోగం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓ నామ లోకే పురుషార్థ సారవీత్. ఓ నామ లోకే పురుషార్థ సారవీత్. పురా కథానాం భగవత్ కథాసుదాం. పురాణ కథానాం భగవత్ కథాసుదాం. ఆపీయ కర్ణాంజలి భీర్భవాః వాపహాం. ఆపీయ కర్ణాంజలి భీర్భవాపహ. అహో విరజ్యేత వినా నరేతరం. అహో విరజ్యేత వినా నరేతరం. మానవేతరుడు తప్ప ఎవ్వరును ఈ లోకములయందు వసించుచు జీవితపు చరమగమ్యము పట్ల అనురక్తుడు కాకుండాను సమస్త వేద సమస్త భౌతిక వేదనల నుండి మనుషుని ఉద్ధరించినటువంటి భగవత్ కథ సుధను ఎవడను నిరసించును. అంటే ఎవరైతే భగవంతుడిని కోరుకుంటారో, ఎవరైతే ముక్తిని కోరుకుంటారో వాళ్ళు ఎలాంటి కథల మీద ఎందుకు అనురక్తిని కలిగి ఉండరు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఎవరండి? మైత్రేయ దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుని కథానువర్ణనలు అమృత ప్రవాహము వంటివి. మానవుడు కానివాడు తప్ప ఎవరైన వేరెవ్వరిను వాటి అమృతము అమృతమును త్రాగ నిరాకరింపరు. అంటే మానవుడైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి అమృతాన్ని తీసుకోవాలి అనే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఎవరైతే ఇలాంటి అమృతమయమైనటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి కథను వినడానికి అయిష్టతను చూపిస్తారో, వినడానికి ఇష్టపడరో, ఇంకా అలాంటి వాళ్ళని ఏమనాలో ఇక్కడే చెప్పేశారన్నమాట. మానవులైన వాళ్ళు మాత్రం తప్పకుండా దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది అని చెప్పారు. ప్రతి మానవునకు భక్తియుత సేవయే అత్యున్నత జీవిత లక్ష్యమై ఉన్నది. ఇక అట్టి భక్తి దేవదేవుని దివ్య కర్మలను శ్రవణం చేయటం ద్వారానే ఆరంభమగును. కేవలం జంతువు లేదా స్వభావమునందు దాదాపు జంతువే అయినటువంటి మానవుడే దివ్యమగు కృష్ణ కథను శ్రవణం చేయటం పట్ల అభిరుచిని చూప నిరాకరించు అది చెప్తున్నారు. కృష్ణ కథను వినడానికి అభిరుచి చూపించకుండా అభిరుచి లేనటువంటి లేదా కృష్ణ కథను నిరాకరించేటువంటి వాడు జంతు స్వభావం కలిగినటువంటి మానవుడైనా అయి ఉండాలి లేకపోతే జంతువే అయి అయినా ఉండాలి.
ప్రపంచమున కథలు చరిత్రలకు సంబంధించినటువంటి పుస్తకములు పెక్కు కలవు. కానీ భగవత్ చరిత్రలు లేదా భగవత్ కథల మినహా వేరే ఏదీను భౌతిక క్లేశ భారమును తగ్గించుటలో సమర్థవంతములు కావు. మనం ఎలాంటి కథలు విన్నా కానీ మనకున్నటువంటి ఈ భౌతిక క్లేశాలని నశింపచేయటం అనేది ఏ కథ యొక్క ఏ కథ కూడా ఆ శక్తి లేదు. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడికి సంబంధించినటువంటి లేకపోతే కృష్ణుడికి సంబంధించినటువంటి కథలు వింటామో అవి మాత్రమే మనల్ని భౌతికమైనటువంటి కష్టాల నుంచి దూరం చేయగలుగుతాయి. కనుక భౌతిక అస్తిత్వము నిర్మూలించవలను అనే విషయమున గంభీరత్వమును కలిగిన వాడు శ్రీకృష్ణ భగవాను దివ్య కథల శ్రవణ కీర్తనమును కావించవరు. లేనిచో అతడు మానవేతరములతో పోల్చబడును. ఎవరైతే భగవాను యొక్క కృష్ణ కథ భగవాని యొక్క కథల మీద ఆసక్తి లేరో వాళ్ళు మానవేతరులు అని చెప్తున్నారు. అంటే జంతు స్వభావం కలిగినటువంటి వాళ్ళు. శ్రీమద్ భాగవతం నందలి శ్రీ వరాహ భగవానుని అవతరణము అను తృతీయ స్కందంలోని 13వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి 13 అధ్యాయాలు కంప్లీట్ అయిందండి. రేపు 14వ అధ్యాయం చదువుదామండి. ఈ రోజుకి ఇక్కడికి ముగిద్దామండి. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ.